తెనాలి రామలింగం 1947 నవంబర్ చందమామ సంచికలో నుంచి. బ్రహ్మరాక్షసిని ఉచ్చాటన చేసిన వారికి 1000 వరహాలిస్తామని రాయలవారు చాటింపు వేయించారని క్రిందటి నెల చదివారు గుర్తుందా? సరే, ఈ చాటింపు వేయించిన 4 రోజులకు గడ్డాలు మీసాలు పెంచుకుని ముఖాన రూపాయి వెడల్పున కుంకుమ బొట్టు పెట్టుకుని కాషాయ బట్టలతో ఓ భూతవైద్యుడు రాయలవారి దగ్గరకు వచ్చాడు. బ్రహ్మరాక్షసిని ఏలినవారు అనుమతిస్తే నేను ఉచ్చాటన చెయ్యగలను అన్నాడు భూతవైద్యుడు. అలాగే కానివ్వు, కానీ అన్యాయంగా రామలింగాన్ని త్వరపడి చంపించాను అన్నారు రాయలవారు విచారంగా. తమరు విచారించవలసిన పనిలేదు, అంతగా అవసరమని సెలవిస్తే ఆ బీద బ్రాహ్మణ్ణి బతికించే శక్తి కూడా నాకు ఉంది అన్నాడు భూతవైద్యుడు. అంతకంటే కావలసింది ఏముంది? మీ వల్ల అయితే రామలింగాన్ని బ్రతికించండి అని కోరారు రాయలవారు. కానీ తాతాచార్యుల వారికి మాత్రం గుండె ఆగిపోయినంత పనైంది. రామలింగం తిరిగి బ్రతికితే తనకు తాటాకులు కట్టక మానడని ఆచార్యుల వారికి తెలుసు. అందుకని ఇప్పుడంత శ్రమ ఎందుకులేండి? ఒకవేళ తమరు శ్రమపడి ఈవేళ బ్రతికించినా రేపటికల్లా ఏదో కొంటె పని చెయ్యక మానడు, రాయలవారి ఆగ్రహానికి గురి అయ్యి తిరిగి చావక మానడు. అందుకని ఏదో హత్యాపాతకం పోయేందుకని ఉచ్చాటన ప్రాయశ్చిత్తం మాత్రం జరిపించండి అన్నారు ఆచార్యుల వారు తన ఆత్రమంతా వెళ్ళగక్కుంటూ. అలాగైతే మరి తెలియక అడుగుతున్నాను, రామలింగం చేసిన తప్పుకే కదా తమరు శిక్షించింది. అలాంటప్పుడు ఈ ఉచ్చాటన ప్రాయశ్చిత్తం కావాలని ఈ హడావిడి అంతా దేనికండి అని అడిగాడు భూతవైద్యుడు. దానికేమున్నది, ప్రజల మేలు దేశక్షేమం కొరకు ఈ శాంతిక్రియలు జరపవలసిందే అన్నారు ఆచార్యుల వారు. ఆచార్యుల వారు చెప్పింది ముమ్మాటికి నిజం. మరి తమరు ఉచ్చాటన ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నారు రాయలవారు. సెలవైతే ఇప్పుడే ఏలినవారి ఎదుట ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు భూతవైద్యుడు. బ్రహ్మరాక్షసి ఊరి వెలుపల రావి చెట్టు మీద ఉంటే తమరు ఉచ్చాటన ఇక్కడ జరపటమేమిటి అని అడిగారు ఆచార్యుల వారు కంగారు పడుతూ. తమరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అదీగాక రామలింగం తిరిగి బ్రతికేలాగైతే ఈ ప్రాయశ్చిత్తకాండ అవసరం లేదని కూడా తమరు సెలవిచ్చిందే కదా అన్నాడు భూతవైద్యుడు. అందుకు సందేహమేమున్నది అన్నారు తాతాచార్యుల వారు. అలాగైతే ఉచ్చాటన ప్రాయశ్చిత్తం ఇదిగో పూర్తి చేశాను అంటూ గడ్డాలు మీసాలు ఊడదీసుకుని భూతవైద్యుడి వేషంలో ఉన్న రామలింగం బయటపడ్డాడు. ఆస్థానంలో ఉన్నవారంతా అలాగే విస్తుపోయి చూడసాగారు. రాయలవారు తరువాత జరిగినదంతా అడిగి తెలుసుకుని, ఔరా పిడుగా, ఎంత పని చేశావు? నీవు చచ్చావని నీ భార్యకు ఇస్తూ ఉన్న మనువర్తి ఇవాల్టితో ఆపివేయిస్తున్నాను. ఒప్పుకున్నందుకుగాను ఉచ్చాటనకు ఇవ్వాల్సిన 1000 వరహాలు మాత్రం ఇప్పిస్తున్నాను. ఇక నుంచైనా బుద్ధి కలిగి నడుచుకో అన్నారు రాయలవారు. దంపినమ్మకు బొక్కిందే కూలి అనుకుని రామలింగుడు 1000 వరహాలతో ఇంటికి చేరుకున్నాడు. ఇది ఇవాల్టి తెనాలి రామలింగం కథ.